సుదీర్ఘ రాజకీయ అనుభవం గల నేత ఆయన. కష్టాల్లో ఉన్న పార్టీని విజయతీరాలకు చేర్చిన దిగ్గజం. 3 సార్లు సీఎంగా పనిచేశారు. అయితే వారి వారసుని విజయతీరాలకు చేర్చడంలో మాత్రం తడబడ్డారు. ఆయనే టీడీపీ అధినేత చంద్రబాబు. చంద్రబాబు కుప్పం నుంచి అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. అయితే లోకేష్ను గెలిపించుకోకపోవడంలో ఆయన తడబడ్డారు. ఉత్కంఠ భరితంగా జరిగిన మంగళగిరి నియోజకవర్గ ఎన్నికల్లో లోకేష్పై వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి విజయఢంకా మోగించారు. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ ఓటమిని చవిచూశారు. ఆయనపై వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలుపొందారు. 5,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. చివరి నిమిషం వరకు సస్పెన్స్ కొనసాగించి ఆఖరికి మంగళగిరి నుంచి బరిలోకి దిగాలని నిర్ణయించుకున్న నారా లోకేష్ గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే మంగళగిరిలో వైసీపీ అభ్యర్థి అయిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా బలమైన ప్రత్యర్థి కావడంతో నారా లోకేష్ కు ఓటమి తప్పలేదు. మొదట్లో ఆళ్లకు గట్టి పోటీ ఇచ్చినట్లు కనిపించిన లోకేష్ ఆ తరువాత ఆధిక్యం విషయంలో వెనుకబడుతూ వచ్చారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ మళ్లీ గెలుస్తుందా లేదా అనే అంశంపై ఏ స్థాయిలో ఆసక్తి నెలకొందో, మంగళగిరిలో ఏపీ మంత్రి నారా లోకేష్ గెలుస్తారా లేదా అనే అంశంపై కూడా అదే ఉత్కంఠ నెలకొంది. ఇరువురు అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేయడంతో పాటు దీంతో ఈ స్థానంలో గెలుపు ఎవరికి దక్కుతుందనే అంశంపై గత 40 రోజులుగా సస్పెన్స్ కొనసాగింది. ఏపీలో లోకేష్ విజయ అవకాశాలపై కోట్ల రూపాయల్లో బెట్టింగ్ జరిగిందనే వార్తలు కూడా వినిపించాయి. గెలుపు కోసం చివరి వరకు తీవ్రంగా శ్రమించిన నారా లోకేష్ ఎన్నికల రోజు నియోజకవర్గంలో వైసీపీ అక్రమాలకు పాల్పడుతున్న హంగామా సృష్టించారు. తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేసినప్పటికీ చివరకు ఈ స్థానంలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విజయం సాధించారు. ఆర్కేను గెలిపిస్తే ఆయనను మంత్రిని చేస్తానని మంగళగిరి ఎన్నికల ప్రచార సభలో జగన్ హామీ ఇవ్వడంతో ఇక ఆయన వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణం చేయడం ఖాయమేనే టాక్ వినిపిస్తుంది.